ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకునే తెలంగాణ పల్లెలు నేడు స్వపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 9 కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన జనగాం జిల్లాలోని 36 గ్రామ పంచాయతీలకు అవార్డులను అందజేశారు. పంచాయతీలు సర్పంచ్ల మధ్య పోటీతత్వం పెరిగి మరింత అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో వివిధ ప్రామాణిక సూచికల ఆధారంగా గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. గతంలో నిధులు లేక సర్పంచ్లు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొను. తాగునీరు, కరెంటు, పంచాయతీ భవనాలకు కిరాయిలకు కూడా నిధులు కొరత ఉండేదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ పంచాయతీరాజ్ చట్టంలో లోపాలు చాలా ఉండే, అది ఏళ్ల తరబడి ఉన్న చట్టాలన్నీ ఆ లోపాలన్నీ మార్చి చట్టం కొత్తగా ఆయనే తయారు చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ చట్టం లోపల చాలా మార్పులు తీసుకొచ్చాడు. మార్పులు తీసుకొచ్చి దీన్ని పల్లె ప్రగతి రూపకంగా కొత్త గ్రామ పంచాయతీలు చేసి విలేజ్ కార్యదర్శి విలేజ్కి ఇప్పుడు ఇదివరకు ఇంతకుముందు జడ్పీ చైర్మన్ గారు వరంగల్ చెప్పినట్టు 4 గ్రామాలకు 5 గ్రామాలకు ఒక కార్యదర్శి ఉండేది. ఎక్కడ ఉంటాడో ఎక్కడ పోతుండో తెలియదు. గ్రామానికి ఒక కార్యదర్శి చేసి 150 ఓట్లున్న గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ దూరం దాన్ని చేసి అక్కడ కార్యదర్శిని ఏర్పాటు చేసుకుంది. ఎవరైనా గ్రామ కార్యదర్శి లీవ్ పెడితే కూడా అటర్నీ లీవ్ కానీ ఇంకేదైనా రూపంగా లీవ్ పెడితే కూడా ఇమ్మీడియట్లీ మళ్ళీ కార్యదర్శిని కలెక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకొని